special effects. తిరుపతి తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర వైభవం కార్యక్రమాన్ని వైభవోపేతంగా తిరుమల బయట నెల్లూరులో విక్రమసింహపురి నగరంలో జరపాలని దేవస్థానం నిర్ణయించినందుకు నేను దేవస్థానం యొక్క యాజమాన్యానికి చైర్మన్ కు కార్యనిర్వహణ అధికారికి అర్చక స్వాముల వారి అందరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు నెల్లూరు జిల్లా ప్రజల తరఫున వారందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఎప్పుడూ పేరు పొందిన యొక్క తిరుమల మనందరం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు వెళ్లి దర్శనం చేసుకుంటాం. కానీ మనం దర్శనం చేసుకున్నప్పుడు మనకు మనకు అవకాశాన్ని బట్టి అదృష్టాన్ని బట్టి ఒక సేవ లేకపోతే రెండు సేవల్లో పాల్గొనడానికి అవకాశం లభిస్తుంది. కానీ అలా కాకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు అలాగే ఈ యొక్క వారం రోజుల పాటు ఏవైతే పూజలు పురస్కారాలు సాంప్రదాయాలు ఆ యొక్క వస్త్రధారణలు అలంకరణలు అవన్నీ శ్రీ వెంకటేశ్వర స్వామికి చేస్తారో అవన్నీ కూడా అందరూ కలిసి చూసేందుకు అవకాశం మనకి తిరుపతి తిరుమల దేవస్థానం కల్పించవేతుందో చాలా సంతోషకరం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా అదే కాకుండా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఈ జరుగుతున్న కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టు యొక్క ప్రజలందరూ చూసేట అవకాశం లభించడం కూడా అది అందరికీ కూడా జీవితంలో ఒక మహత్ అవకాశంగా నేను భావిస్తున్నాను. ఈరోజు నెల్లూరులో ఈ యొక్క అశేష భక్తజన కోటిని చూస్తూ ఉంటే నాకు మనసు ఎంతో పులకరించిపోతుంది. ఈ కార్యక్రమం చేపట్టడానికి ముందుకు వచ్చినట్టు యొక్క శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంతో ఉదారమైన మనసుతో ఆయన ధార్మిక ఆధ్యాత్మిక చింతన ప్రజల్లో పెంపొందింపు చేయాలనే ఉద్దేశంతో వారు వారితో పాటు మా అమ్మాయి దీప ఈ కార్యక్రమాన్ని కలిసి పూనుకోవడం నాకు వచ్చి చెప్పడం ఆ తర్వాత నేను చైర్మన్ గారితో అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారితో మాట్లాడడం అలాగే భానుప్రకాష్ రెడ్డి మిత్రులతో మాట్లాడి అందరూ కలిసి అంగీకరించి ఈ కార్యక్రమాన్ని నెల్లూరులో 8 రోజుల పాటు ఇలా బ్రహ్మాండంగా జరపడం అవుతుందో చాలా సంతోషమైన విషయం. నాకు అనేక మంది ఫోన్లు చేస్తున్నారు, సార్ మేము తిరుపతికి వెళ్ళినా ఇంత చక్కని దర్శనం మాకు కాదు, ఇంతటి మహత్ అవకాశం మాకు లభించదు, కానీ నెల్లూరులో ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం జరిగేట పూజా కార్యక్రమాలు అన్ని కూడా చూసే అవకాశం లభిస్తుంది, చక్కని భక్తి ప్రవచనాలు వినేటకు అవకాశం కూడా లభిస్తుందని చెప్పని చెప్పారు. అది నాకెంతో మనసులో ఎంతో సంతోషాన్ని కనిపించింది. ఒక రకంగా చెప్పాలంటే మనందరి యొక్క జన్మ దీంతో ధన్యమైపోయిందని చెప్పిన సందర్భంగా మనందరం కూడా భావించవచ్చు. ఈ గోవింద నామస్మరణతో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఈ యొక్క కార్యక్రమం అవుతుందో మన నెల్లూరు జరగడం అవుతుందో ఇది చాలా సంతోషకరం. మనందరికీ జీవితంలో లభించిన యొక్క అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకుని భక్తి ప్రభుత్వాలను పెంచుకుని ఆధ్యాత్మిక భావనను పెంచుకుని జీవితంలో సన్మార్గాన్ని ఏర్పాటు చేసుకుని భక్తి భావనతో ముందుకు వెళ్లడం కోసం ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. అదే కాకుండా మిత్రులారా, ఈ యొక్క కలియుగంలో ఇవాళ మనందరం చూస్తున్నాం ఋతువులు క్రమం తప్పుతూ ఉన్నాయి. నాయకులు ప్రజలు అలాగే వివిధ రంగాల్లో పనిచేసేవారు అనేక మంది పద్ధతులు తప్పుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాంటి సందర్భంలో మనందరికీ ధర్మ మార్గాన్ని మళ్ళా గుర్తు చేయడము సత్మార్గంలో ముందుకు పోయేందుకు అవకాశం కల్పించడము ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఈ వైభవం అలాగే ఇవాళ జరిగే కళ్యాణ ఉత్సవం మన జీవితంలో అందరికీ కూడా సరైన మార్గదర్శనాన్ని చూపించేందుకు ఇది ఒక దారి కావాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ప్రపంచంలోకెల్లా ఉత్కృష్టమైన సంస్కృతి హిందూ సంస్కృతి, హిందువులకి ఎలవేర్పిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఇవాళ మనకు నెల్లూరులో ఈ చక్కని అవకాశం లభించడం చాలా సంతోషం. ఈ అవకాశం లభించినందుకు దాన్ని ఏర్పాటు చేసినందుకు నేను భావిస్తున్నాను. ప్రభాకర్ రెడ్డి, దీప,
అలాగే మిగతా ఎవరైతే కార్యకర్తల బృందం ఉన్నారో వాళ్ళందరి యొక్క జీవితం కూడా ధన్యమైందని చెప్పని సందర్భంగా నేను భావిస్తున్నా. నాకు మనసులో చాలా సంతోషంగా ఉందని చెప్పని మీ అందరికీ మనజేస్తున్నాను. ఒకవైపు పార్లమెంట్లో రణగొడంతో ఉన్నప్పటికీ, దేశ రాజకీయాల్లో తలమునకలుగా ఉన్నప్పటికీ, మన సొంత ఊరిలో నెల్లూరులో ఇంతటి మహత్కార్యం జరుగుతూ ఉంటే రోజు ఏదో ఒక సమయంలో నేను మా శ్రీమతి ఇద్దరు కూడా కలిసి ఈ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ఈ కార్యక్రమాన్ని వరుసగా 8 రోజుల పాటు కూడా తిరకిచ్చామని చెప్పిన సందర్భంగా మీ అందరికీ నేను మనజేస్తున్నాను. కుటుంబం నోటి కాబాల గోపాలం అందరికి కూడా టెలివిజన్ ఛానళ్ల ముందు కూర్చొని ఈ భక్తి కార్యక్రమాన్ని చూడవైతుందో ఇది చాలా మంచి విషయం అని చెప్పి మీ అందరికీ మనజేస్తున్నా. మన ధర్మాన్ని, మన సంస్కృతిని, మన ఆచారాలను, మన సాంప్రదాయాలను, మన పద్ధతిని, మన పూర్వీకులు మనకు అందించినట్టు యొక్క ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు మనం అందించినట్టు యొక్క వారసత్వం అవుతుందో, ఆ భక్తి పరంపర అవుతుందో, ఆధ్యాత్మిక చింతన అవుతుందో, ధర్మ రుజువర్తన అవుతుందో, దానికి మనందరం కూడా పునరంకితం కావడానికి ఇది ఒక మహత్తరమైన అవకాశం అని చెప్పిన సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు మరి కృష్ణమూర్తి గారు చైర్మన్ తిరుపతి తిరుమల దేవస్థానం, అలాగే వరుసగా కార్యక్రమాలు ఆయన పాల్గొంటున్నారు. అనేక మంది రాష్ట్ర మంత్రులు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో పాల్గొన్నారు. వారందరినీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నా. మా అమ్మాయి దీప ఆరోగ్యం సరిగా లేకపోయినా గత 3 నెలలుగా ఢిల్లీలో వైద్య సౌకర్యాలు పొందుతూ ఉంది. అలాంటిది అనుకోకుండా ఈ కార్యక్రమం వస్తే అసలు కూర్చోగలదా, నిలబడగలదా అని చెప్పి అనుమానంగా ఉంటే ఆ సాక్షాత్తు భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించడంతో వరుసగా 8 రోజుల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించినందుకు నేను చాలా మనసులో సంతోషిస్తూ ఉన్నాను. మీ అందరి యొక్క ఆశీర్వచనంతో మన సమాజం, మన దేశం, మన రాష్ట్రం, మన తెలుగు ప్రజలందరూ కూడా ముందుకెళ్లే అవకాశం కూడా ఉంటుందని చెప్పిన సందర్భంగా మనవి చేస్తూ నేను ఈ సందర్భంగా నెల్లూరు భక్తజన కోటికి మన అందరి యొక్క జీవితంలో సన్మార్గం అలవాటు కావాలి, సత్ప్రవర్తన కావాలి, ధర్మం వైపు మనందరూ కూడా దృష్టి పెట్టి మన భవిష్యత్తును ఆ విధంగా ధార్మిక భావనతో ముందుకు తీసుకెళ్లాలి. మనం అందరం కూడా పక్క వాళ్ళ కోసం జీవించడం, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం మానవ సేవయే, మాధవ సేవ అనే యొక్క ఆ యొక్క స్ఫూర్తిని ఈ కార్యక్రమాల నుంచి పొందాలని చెప్పి మనవి చేస్తూ ఒక్కసారిగా నెల్లూరు జిల్లా ప్రజలు నేను ఆ టెలివిజన్లో చూస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంది, ఇంతమంది వేలాది మంది లక్షలాది మంది తరలి వచ్చినా క్రమశిక్షణ పాటిస్తూ, పద్ధతిని పాటిస్తూ, ఎవరు ఒత్తిడి చేయాల్సిన అవసరం లేకుండా తమంతట తామే మరి చక్కని రుజువర్తనతో వ్యవహరించవేతుందో ఇది చాలా సంతోషం. ప్రజానికానికి అందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న యొక్క వేద పండితులు, మంగళ వాయిద్యం ధరిపిస్తున్న యొక్క వారు, ప్రవచనాలు చేస్తున్న యొక్క మహనీయులు, అదేవిధంగా మనకి ఈ కార్యక్రమాన్ని చక్కగా చూపిస్తున్న యొక్క భక్తి ఛానల్ వారు అందరికీ నేను హృదయపూర్వకమైన యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ నెల్లూరు జిల్లా చరిత్రలో ఒక సువర్ణాక్షరంతో లిఖించదగిన రోజు. ఇంతకు ముందు జరిగిన కార్యక్రమాలు విశాఖపట్నం, గుంటూరులో జరిగినా నాకు వచ్చిన సమాచారాన్ని బట్టి నెల్లూరు కార్యక్రమం వాటన్నింటినీ కూడా అధిగమించి సంఖ్యలో, సంఖ్యాపరంగా, ఆధ్యాత్మిక పరంగా, భక్తి పరంగా, పద్ధతి పరంగా నెల్లూరు కార్యక్రమం ఘనంగా జరగవుతుందో చాలా సంతోషం. ఈ కీర్తి నెల్లూరు జిల్లా ప్రజానికానికి అంతా కూడా దక్కుతుందని చెప్పిన సందర్భంగా మనవి చేస్తూ నేను అందరికి కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మనందరికీ కలగాలని, మన భవిష్యత్తు మంచిగా ఉండాలని, మన బిడ్డలు చక్కని ప్రవర్తనతో ముందుకు వెళ్లాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీ కోలా భాస్కర్ గారు, జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, నేను చూస్తూ ఉన్నాను టెలివిజన్లో చూస్తూ ఉన్నాను. నాకు ఇక్కడ ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా రోజుకు సేపు చూస్తూ ఉంటే ప్రతి కార్యక్రమాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన దగ్గర ఉండి ఈ కార్యక్రమానికి అంతా మార్గదర్శకత్వం వహించి చక్కని పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. అలాగే ఈ కార్య నిర్వహణలో పాల్గొనేక స్వచ్ఛంద సేవకులు ఎవరైతే ఉన్నారో, ఆధ్యాత్మిక బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి నిన్న చూశాను నేను జిల్లా కలెక్టరు, జిల్లా సూపరింటెండెంట్, పోలీసు, మిగతా యంత్రాంగం అందరూ కూడా పూర్తిగా సహకరించారు. వారందరికీ కూడా హృదయపూర్వక అలాగే మున్సిపల్ సిబ్బంది అందరూ సహకరించారు. చాలా సంతోషం. ఈరోజు ఈ యొక్క కళ్యాణం రోజు ఇక్కడ ఉండి ఈ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించడం నాకు, అలాగే మన స్థానిక మంత్రి నారాయణ గారికి, అలాగే మన యొక్క రాష్ట్ర వైద్య శాఖ మంత్రులు డాక్టర్ శ్రీనివాస్ గారికి, అలాగే మన మిగతా అధికారులందరికీ కూడా ఒక మంచి అవకాశం లభించింది. చాలా ఇందాక నేను చెప్పినట్టుగా మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది ఆ భగవంతుడు సాన్నిధ్యానికి వెళ్ళి ప్రార్థించి మళ్ళా తిరిగి వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఆ యొక్క భక్తి భావనను మనందరం కూడా పెంపొందించుకుంటే సమాజం సన్మార్గంలో నడుస్తుందని చెప్పని భావిస్తూ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ధన్యవాదాలు చెప్పండి.
ఓం నమో వెంకటేశాయ. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్యులు వెంకయ్యనాయుడు గారు, నారాయణ గారు, కామినేని శ్రీనివాసుడు గారు, ఇక్కడికి విచ్చేసిన అశేష భక్త జనకోటికి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున శుభాకాంక్షలు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కలుగు చేయడంతో పాటు ధర్మ ప్రచారానికి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. దాంట్లో ఒక కార్యక్రమము వైభవోత్సవాలు ఎందుకు చేస్తున్నామనేది మీ అందరికీ ఇప్పటికే అందరూ కూడా చెప్పారు. ముఖ్యంగా ఏమిటంటే మీరు తిరుమల అందరూ వచ్చి సేవలు చూడలేరు, వారందరికీ ఇక్కడ సేవలు చూసే విధంగా ఏర్పాటు చేయడానికి. నెల్లూరు జిల్లా అనేది ఒక చైతన్యవంతమైన జిల్లా, ఏ కార్యక్రమం చేపట్టినా కానీ చాలా పెద్ద ఎత్తున ముందుకు వస్తారు. ఈ జిల్లాలో నేను దాదాపు 2 దశాబ్దాల కింద పనిచేసినప్పుడు జన్మభూమి కార్యక్రమాన్ని చేపడితే స్కూల్ బిల్డింగ్స్ కడదాము అంటే వేల సంఖ్యలో ముందుకొచ్చి ప్రజలు స్కూల్ బిల్డింగ్స్ కట్టారు. అదేవిధంగా ఈ జిల్లా నుంచి ఇక్కడి నుంచి ధర్మ ప్రచారానికి ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడానికి అవకాశం ఉంది అని ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా నిరూపిస్తూ ఉన్నారు. మనం ఏంటంటే వైభవోత్సవాలు చేపట్టినప్పుడే కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం కాకుండా ప్రతి కార్యక్రమంలో కూడా మనం పార్టిసిపేట్ చేసినట్లయితే మన ధర్మాన్ని మనము రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానము ఈ నెల 27, 28, 29 తేదీల్లో మన గుడి అనే కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాము. ప్రతి గ్రామంలోనూ మీ గుడిలో మీరు చేపట్టాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. 29వ తేదీన రక్షాబంధన్ రోజున మనము గోవింద రక్ష అనే కంకణాలు పంపిస్తున్నాము. అక్కడ మీ గుడిని మీరు క్లీన్ చేసుకుని అందరూ కూడా గుడిలో ఉండే కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి ఇక్కడ వైభవోత్సవాల్లో ఎంత ఉత్సాహంతో పాల్గొన్నారో అంతే ఉత్సాహంతో మన గుడి ప్రోగ్రాంలో కూడా పార్టిసిపేట్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. మన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది, అది మీ అందరి చేతుల్లో ఉంది. ప్రతి కార్యక్రమాల్లోనూ మీరు చేపట్టే కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా ఆ విధంగా మీరు పార్టిసిపేట్ చేసినట్టయితే మన హిందూ ధర్మానికి ఏ విధమైన డోకా ఉండదని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను. అలాంటి ధర్మ ప్రచార కార్యక్రమాల్లో టీటీడీ ముందుంటుంది, మీ అందరికీ కూడా సహాయ సహకారం అందిస్తుందని చెప్పేసి మనవి చేస్తూ ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ కూడా శ్రీ వెంకటేశ్వరుని కృపా కటాక్షాలు మెండుగా ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో శ్రీనివాసాయ. ఏమి చెప్పాలన్నా ఇక్కడ జరిగిన కార్యక్రమాలన్నీ భక్త కోటి చూపిస్తున్నటువంటి భగవంతుని పట్ల ఆరాధ్యం. మీరందరూ మీకోసం ఇంతకాలం మీరు స్వామి కోసం తిరుమలకి వెళితే ఈరోజు నెల్లూరికి స్వామి గారు వచ్చి భక్తులందరినీ కూడా ఆశీర్వదించాలన్నటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి మాత్ర కార్యక్రమం. ఈ కార్యక్రమానికి నాంది పలికినటువంటి పెద్దలు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు రావడం, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు నారాయణ గారు రావడం, కామినేని శ్రీనివాసులు గారు రావడం, ఇంతమంది భక్త కోటి ఇంతమందికి కనువిందు చేసేటటువంటి శక్తి ఈ కలియుగంలో ఉన్నది ఒక్క వెంకటేశ్వర స్వామికి అన్నటువంటి ఆలోచనని మీరందరూ కూడా నిరూపించారు. మేమంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, ఇంతమంది భక్త కోటిని చూసే సద్భాగ్యాన్ని సదవకాశాన్ని కలిగించినందుకు మీ అందరూ కూడా, నెల్లూరు ప్రజలందరూ కూడా భక్త కోటికి అంతా కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారం చెప్తూ భగవంతుడు శ్రీ వెంకటేశ్వరుడు సర్వదా మీ కుటుంబాలకు తోడుగా ఉండాలని, మీరు చేసే కార్యక్రమాల్లో ఒక మంచి వెలుగుని భగవంతుడు ప్రసాదించాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తూ ఇచ్చినటువంటి అవకాశం పరిపూర్ణంగా పూర్తి చేసినటువంటి నెల్లూరు ప్రజలకు రేపు మహత్తరమైనటువంటి కార్యక్రమం రేపు ఉదయం 9 గంటలకి పుష్పయాగం. ఇది చూసి తరించవలసినటువంటి అవసరం ఉందని నెల్లూరు భక్తులకు అందరికి కూడా విచ్చేసినటువంటి భక్తులకు అందరికి కూడా హృదయపూర్వకంగా పనిచేస్తూ అప్పుడే అయిపోయింది అన్నటువంటి మాట తిరుపతిలో కనిపిస్తుంది. ఇప్పుడే ఒక జర్నలిస్ట్ ఒక పెద్ద ఆయన చెప్పాడు, ఈ మీరు ప్రారంభం చేసినప్పటి నుంచి మైకుల్లో విన్నప్పటి నుంచి మనుషుల్లో వాళ్ళ స్వరూపం కానీ వాళ్ళ ఆలోచన కానీ మార్పు చేశారయా మీరు అన్నారు. ఆ మార్పు జరగాలని, హిందువుల్లో ఆ మార్పు రావాలని
భగవంతుని నమ్మిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి మన జాతి, ఇంకా కూడా అందరం కూడా భావితరాల వాళ్ళకి మనకున్నటువంటి వేదాల్లో నుండి సారాన్ని అందించేదానికి, భక్తిభావాన్ని పెంచేదానికి, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి దానికి అన్ని విధాలా మిమ్మల్ని భగవంతుడు ఆదుకుంటాడన్నటువంటి మాటని హృదయపూర్వకంగా భక్తి కోటికంతా నేను మనవి చేస్తూ మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు చెప్తున్నాను. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అశేషమైనటువంటి భక్త జనావళిని కటాక్షించడానికి గాను భక్తుల మధ్యకే భగవంతుడు అనేటటువంటి భావనతో ఆనాడెప్పుడో తన మనుమడైనటువంటి నారదుడితో శ్రీ మహావిష్ణువు అన్నాడు, నాహం వసామి వైకుంఠే నయోగి హృదయాని చ మద్భక్తాః యత్ర గాయంతే తత్ర తిష్టామి నారద అని. ఆ మాటకు కట్టుబడ్డాడు అటువంటి స్వామి. ఈనాడు నా భక్తుల మధ్య ఉంటాను అన్నాడు, వైకుంఠాన్నైనా విడిచిపెడతా కానీ నా భక్తుల్ని విడిచిపెట్టనని చెప్పిన మాటకు కట్టుబడి విక్రమసింహపురిగా పిలువబడేటటువంటి నెల్లూరు పట్టణంలో స్వామివారి దశావతారాల్లో త్రివిక్రమావతారం ఎంత గొప్పగా చెప్పబడుతుందో ఓంగి ఉలకు అళంద ఉత్తమన్ పేర్పాడి అన్నట్టుగా, అదేవిధంగా ఈ సృష్టినంతా కొలిచిన మహానుభావుడు ఆయన. అటువంటి స్వామివారు ఈనాడు వెంకటేశ్వర స్వామిగా సాక్షాత్తు శ్రీనివాసుడిగా కొలువై విక్రమసింహపురిగా పిలువబడేటటువంటి
నెల్లూరు పట్టణంలో ఎంతమంది భక్తులు ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నారో మరి అందరందరూ ఖండ ఖండాంతరముల్లో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో దర్శిస్తూ ఉన్నారో వారందరికీ స్వామి అనుగ్రహం ఈ రోజున ఈ కళ్యాణోత్సవ రూపంలో లభించడం విశేషం. అందుకనే మత్భక్తాహ యత్రగాయంతే, ఎక్కడ నా భక్తులు నా నామస్మరణ చేస్తారో, నన్ను తలుస్తూ పిలుస్తూ కొలుస్తూ ఉంటారో ఆ చోట వారి ఇంట వారి వెంట ఉంటానని చెప్పాడు మహానుభావుడు. హలో, మైక్ వాల్యూమ్. హలో. Thank you.
లక్ష్మీరమణ గోవింద కళ్యాణ వెంకటేశ గోవింద నమో దివే నమ ప్రభవ్యై సప్రభ సభాన్మహే గోపాయ ఏజసభ్యాస్త భాగవః తానింద్రియావదకరం సర్వమాయురుపాదురాం భృగ్వత్పరేజగాస్తవాదే మహాగురుభ్యో నమః. సూత్రం వైఖాన సంబంధే భగవత్ కర్మజోజగం నారాయణ పిదాయస్య మాతాజాభ్య ప్రియా భృగ్వాదముని అపుత్రా తస్మై శ్రీ గురవే నమః. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర భార్తో ననుర్ధరః తత్రస్తేర్వజయోత్పోతే ధ్రువా నేతిర్మతిర్మమ అనన్యాస్తింతయంతో మాం యజనా పరిపాదతే తేషాం నిత్యావయుక్తానాం యోగక్షేమం వహామ్యహం. హృదయ సకల కళ్యాణీ భాజనం ఎత్ర జాయతే పురుషస్తవజం నిత్యం వ్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశామమంగళం తేషాం హృదయస్థో భగవాన్ మంగళాయతనం మరహి లాభస్తేషాం కుతస్తేషాం కుతస్తేషాం పరాభవః తేషామిందీపరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదారం భర్తారం దాతారం సర్వదం పదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శుక్లాం వరదరం విష్ణుం సదివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఆశ్రయే ప్రణానాయమ్యాం అసదేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే ప్రజోత్తమోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభోమ నీళాసమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం శుద్ధిపుణ్యాహవాదనం కరిష్యే. ఆధో నిర్విఘ్నేన ప్రతిమావాప్త్యర్థం విశ్వక్సేదారాధనం కరిష్యే. ధారాసిరప్త సజమానతేజో సరస్సరస్య పరిపూర్ణతేజో అభోమి గుండన్ పరిపాదయిష్యే. గణోమి దత్తాం సుధర్యం సుధర్మ శివా శుభమా శాంత శాంతమా శుభా శుభమా పుత పుతుమా
పుణ్యా పుణ్యా అమృత అమృత పోత బ్రహ్మ పవిత్రేణ భూత సౌర్యస్య రస్సుభి సర్వతే తజలం పుణ్యం భావనం ముక్తి కారణం విష్ణుపాదోత్తమం శుద్ధం సర్వమంగళమాయ సర్వతే తజలేభ్యో నమః పుష్పగంధాక్షదేరభ్యర్చ్య సుపర్ణదీర్థం కరోమి గాయత్ర్యా ప్రోక్ష్య కష్టవిజమరేహే జంబర్కో దివస ధీమహి ధియోజన ప్రచోద్యా ఆదే విశ్వక్సేన స్మృతో అనేత భగవాన్ సుందగమణ తస్యాసీముపాసీత విజ్ఞాన ఉపశాంతయే ఓం ప్రేక్షామ దేశో విభజానామనామహే యామే సస్తాం జగదాం జనాథో ఓం పద్మాకారమండలే విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి సూత్రవతి జయా సగిత విశ్వక్సేన ఇర్మహామి ధ్యానదుర్భ్యామి ఆవాహయామి సాంతర్ప్యామి వస్త్రజ్ఞాపతిర్యాపనార్థే పుష్పాన్ని సమర్ప్యామి రూపాగ్రాభ్యాం నిబంధర్చయామి గుణభార నైవేద్యం ముగీఫలతాంబోల్ వేదయామి సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి అప్రోక్షణమస్త ప్రజాపతి ప్రేతాం ప్రేతాం భగవాన్ ప్రజాపతి సామ్యంత ఘోరాణి సామంత పాపాణి సామంతయ శుభాని వర్తంతాం వర్తదాం శుభాని సామ్యంత ఘోరాణి సామంత పాపాణి సామంతయ శుభాని వర్తంతాం వర్తదాం శుభాని అతో దేవామంతరాయ ద్వాభిష్టర్విచక్రమే ఇదం విష్ణుర్విచక్రమే సమో నమస్య వాగం సురే త్రేణి పద విచక్రమే విష్ణుర్గోపాదా తో ధర్మాణి ధారయన్ విష్ణు కర్మాణి పశ్య ధనితో వ్రతాని పశ్మశే ఇంద్రస్య యజ్ఞస్య సఖా తద్విష్ణా పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దేవేవ చక్షురా దదన్ తద్విప్రాసో విపణ్యమో జాగృవాగం సస్యమిందరే విష్ణోర్యత్ పరమం పదం భద్రం కర్ణేభి శృణయామ దేవాః భద్రం పశ్యే మార్జభిర్యజత్రాః స్వస్తింద్రా వృద్ధశ్రవా స్వస్తి పూషా విశ్వవేదా స్వస్తి నష్టాక్షరిష్టమే స్వస్తి బృహస్పతిర్దధాతు పుణ్యాహమస్త శివమస్త ఆయుష్యమస్త ఆరోగ్యమస్త అచలమైశ్వర్యమస్త తత్పాపం తత్ప్రసదమస్త పుణ్యాహమే కృదే అసదేవ దేవస్య భగవతో నారాయణస్యోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూమిడాసమేత శ్రీ శ్రీనివాస పావన వైవాహికోత్సవ కర్మాంగం స్వస్తి భవంత స్వస్తి నైంద్రా వృద్ధశ్రవా స్వస్తి న పోషా విశ్వవేదా స్వస్తి నష్టార్క్ష అరిష్టరేమహి స్వస్తి నో బృహస్పతిర్దదాతో అస్మిన్ పుణ్యాహం కర్మణి వృద్ధిం భవంత వృద్ధిస్తవృద్ధి వృద్ధ్యాస్మహవ్యైర్నమసో మిత్రం దేవం మిత్రదయన్నాస్త అనురాధానభిషా వర్తయంత తదంగీభేమచరదస్సు వీరాః ఆపోహిష్టామయోభవ స్థానమూర్జైరాధనా మహేరణాయ దక్షదే యోవశివనమోర్ధః అస్యవాదియదేనః ఉదతేరివ మాదరః తస్మారంగమామభోయస్పక్షయా జిన్వధరా ఆపోజనయసాజనః హిరణ్యవర్ణసుతయక్పావకాయాధనా కశ్చ భోజాస్మింద్రః అగ్నిర్యా గర్భంగధే విరూపాస్తాః పశ్యగ్రస్యోనా భవంతు నాదాహో రాజా వరుణాయాది మధ్యే సత్యామృతే అవపశ్యన్ జనానాం మధుచురచురయోజా పావకాస్తాః పశ్యగ్రస్యోనా భవంతు యాసాం దేవాలిభి గణ్వంతి భక్షయ్యా అంతరిక్షే బహుధా భవంతి యా పృథివీం వయసోందంత శుక్రాస్తాః పశ్యగ్రస్యోనా భవంతు అవమానస్ వర్జన పవిత్రేణ విదర్శిణి యత్పోదా సమ్రాటమా పునరంతమా దేవ జనా
పురంద్ర పరబోధయ పురంద్ర విశ్వాయవ జ్ఞానవేద పవిత్ర పదే పవిత్రేణ పురాహిమా శుక్రేణ దేవదే అగ్నే కృత్వాణోర్చతే అగ్నదేన మంతర బ్రహ్మదేన మనీమహే ఉభాభ్యాం దేవ సమితః పవిత్రేణ సమేన ఇదం బ్రహ్మ మనీమహే వైశ్వదేవే పురదే దేవ్యాగా పృష్టామాధ్యే వైశ్వానరోమా పునాదో పాద ప్రాణే వైశ్రోమయోభో యావాపృథివే వయసాపయోభి అదావరే యజ్ఞయే నాపునీత బృహస్పతి దివ్యేన బ్రహ్మణ ఇదం బ్రహ్మపునీమహే ఋషభి సంభృతకం వ్రతమశ్రాని సైతం మా భవిష్వరా పావమానే ఋషభిస్తంభృతకం రసై సరస్వరే జుహే క్షీరగం సర్పిర్మధోరగం పావమానే స్వరస్వరీ బ్రాహ్మణే స్వృగం మిలం పావమానేషంతున ఇమం లోకమధోరగం కామా సమర్థయంతున దేవైర్దేవై సమాభృతా పావమానే స్వస్యయనీ సుదుర్గాభృతశ్చ్యుత సంభృతోరస బ్రాహ్మణే స్వృగం పవిత్రేణ ఆత్మానం ప్రదేశ సహస్రధారేణ పావమాన్యపురందుమాన్ ప్రజాపత్యం పవిత్రం శతాద్వానగం హిరణ్మయం తేన బ్రహ్మ విజోదయం బోధం బ్రహ్మపుసుమేతే సహ మాపురాదు సోమస్వస్యావరుణ సమేత్యా యమో రాజా వరుణాజ పురాగమా జాతవేదా మోర్జయంద్యా పురాదు కశ్చయ్యా రావణే మహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞమతయే దైవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యోర్ధన్యగాతవేదజం సన్నాస్త్రద్విపదే సంజదుష్పదే ఓం శాంతి 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 ప్రాత్యాం దేవార్జితో మార్జయంతాం దక్షిణాయాం ఇదమాసా పితరో మార్జయంతాం భవేత్యాం దేవాయక్షపతయో మార్జయంతాం ఓర్ధ్వాయాం దేవాపతయో మార్జయంతాం స్వాంగ్రభోగే స్వాస్తాత్మే ప్రజానే ఆపోహిష్టా ఆపోజనయర దివిస్వాంతరిక్షయస్వా పృథివ్యా సంభవర్చసమే బ్రహ్మవర్చసాయి అనురయేనామి క్షమాత్మ ప్రదాగపరాయ శ్రీ విశ్వక్సేన దేవత సుప్రీత సుప్రసన్నా వరదా భవంతు సకల సంపద రూపమదివో భావ్యోంప సకల సంపద రూపమదివో పావనములకెల్ల అదివో అల్లదివో శ్రీహరివాసము
అల్లది ఓ శ్రీ హరివాసము పదివేల శేషుల పడగలమయము అదివో అల్లది ఓ శ్రీ హరివాసము పదివేల శేషుల పడగలమయము అదివో అల్లది ఓ శ్రీ హరివాసము శ్రీ హరివాసము శ్రీ హరివాసము వెంకటాచల భిలోన్నతము అది ఓ బ్రహ్మాదుల కపు రూపము అది ఓ నిత్య నివాస మఖిల మూడులకు వెంకట రమణ సంకటహరణ వెంకట రమణ సంకటహరణ అది ఓ నిత్య నివాస మఖిల మూడుల గోవద చూడు అదెమ్రోపుడు అదే చూడు అదెమ్రోపుడు అదే చూడు అదెమ్రోపు ఆనందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము శంకట నల్లది ఓ శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము ముంగిట నల్లది ఓ మూలను నధనము వెంకట రమణ సంకట హరణ వెంకట రమణ సంకట హరణ ముంగిట నల్లదివో మూలను నధనము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము ముంగిట నల్లదివో మూలను నధనము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము పదము వెంకట నగమదివో శ్రీ వెంకటపతికి సిరుడైన కైవల్య పదము వెంకట నగమదివో శ్రీ వెంకటపతికి సిరుడైనది భావింప సకల సంపద రూపమదివో వెంకట రమణ సంకట హరణ వెంకట రమణ సంకట శ్రీహరివాసము వెంకటేశ నమో శ్రీనివాస నమో వెంకటేశ నమో శ్రీనివాస నమో వెంకటేశ నమో శ్రీనివాస నమో హరివో
నమో వెంకటేశాయ. అది హరివాసము, ఇది శ్రీహరి నివాసము. శ్రీనివాస కళ్యాణం వెంకటేశ్వర వైభవాలలో అత్యంత వైభవంగా నిర్వహించబడేటటువంటి శ్రీనివాస కళ్యాణం వైఖాన సదివ్య భగవత్ శాస్త్రోక్త రీత్యా అర్చక స్వాముల పూర్వకంగా నిర్వహించేటటువంటి ఈ శ్రీనివాస కళ్యాణం, ఇది విక్రమసింహపురి. త్రివిక్రమావతారంలో సృష్టిని కొల్చినటువంటి ఆ వామనుడు తన అవతార వైశిష్యాలను చాటుతూ ఈనాడు శ్రీనివాసుడుగా ఇక్కడకు వెంచేసి విక్రమసింహపురిలో భక్తులందరినీ అనుగ్రహించడానికి సన్నద్ధమయ్యాడా అనేటటువంటి భావన కలగటం మనందరి ఆనందం. అందుకనే ఆ భగవంతుణ్ణి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఒక్కసారి గోవిందాన్ని పిలుద్దాం, 100 సార్లు గోవిందా అన్న ఫలితాన్ని ఇచ్చేందుకు స్వామి సిద్ధంగా ఉన్నాడు. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓ
గణము. లక్ష్మీరమణ గోవింద. శ్రీనివాస కళ్యాణంలో ఇప్పటి వరకు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కైంకర్యాలు నిర్వర్తించిన పిమ్మట అర్చక స్వామి వారు అంకురార్పణ కైంకర్యాన్ని కూడా సభక్తిపూర్వకంగా నిర్వహించారు. దాని తదుపరి ప్రతిసర బంధనము అని చెప్పబడేటటువంటి రక్షాబంధన కైంకర్యానికి సన్నద్ధమవుతున్నారు. భగవంతునికి భక్తునికి మధ్య రక్షరక్షక సంబంధం ఉంటుందని పురాణములు, ఇతిహాసములు, శాస్త్రములు, వేదములు, ఉపనిషత్తులు ఉద్బోధిస్తున్నాయి. అటువంటి రక్షాబంధన కైంకర్యాన్ని మనం వీక్షిద్దాం. అర్చక స్వామి వారు పఠించే మంత్రాలు విందాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఒక్కసారి గోవిందా అందాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవిందా గోవిందా. అసదేవదేవ భగవతో నారాయణ శ్రీపదే ప్రజోత్తమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీభూమి సమేతస్య శ్రే శ్రీనివాస స్వామి వైవాయ గోత్సవ కర్మాంగం రక్షాంధ్రాగర్మ కరిష్యే ఓం సజమావాహయామి నాగరాజమావాహయామి సహస్రేజమావాహయామి అనంతమావాహయామి శేషాయ నమః ధ్యాయామి ధ్యానసూర్ప్యామి ఆవాహయామి ఉపజారక సహస్రూప్యామి వస్త్రజ్ఞాపతి యాపనార్థే పుష్పాన సూర్ప్యాన్ ధూమాగ్రాభ్యాన్ దిబందర్శయామి గుణోభార నివేద్యం ముఖీపర తాంబోల్ నివేదయామి శేషాయ నమః సుప్రీతి సుప్రసన్నావ్రతాభవంత ం స్వస్తి స్వస్తి భూషా సూరోదాతు స్వస్తి స్వస్తే వాయుమ్రవామహై సోమం స్వస్తి భువనస్పతి బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయాదిత్యాః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరోసురక్షే స్వస్తయే దేవావంద్రభవ స్వస్తయే స్వస్తినా రుద్రః పాత్వం హరః స్వస్తి మిత్రవరుణ స్వస్తి వత్సే దేవతి స్వస్తి ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అజితేర్భి స్వస్తి బంధా మనోజరేమ సూర్యా చంద్రమసారివా పునర్దదాగ్న్యాదాజానతా సంగామే మహే స్వస్తయానంతార్క్షమనిష్టనే నిర్మహద్భూతం వాయుతం దేవతానాం అసురఘ్నమింద్రాసమన్ సమత్సో బృహద్యశో నామ హేవారోహేమ అహం భోజాగాంగిరా సంజయం స్వస్త్యాత్రేయం మనసా జతార్క్ష్యం ప్రయాదపానిశ్చరణం ప్రవద్యే స్వస్తిదం బాధే స్వభాజన్నోస్తు శుభాగం శుభాం. స్వస్తి సూక్తయుక్తముగా రక్షాబంధన కైంకర్యానికి అర్చక స్వాములు సన్నద్ధమవుతూ ఉన్నారు.
ఏడు కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారి దక్షిణ హస్తానికి, అమ్మవార్ల వామహస్తానికి అలంకరింపజేయబోయేటువంటి కంకణాలను భక్తులందరికీ కూడా దర్శింపజేశారు. శ్రీమద్ రామాయణంలో వాల్మీకి ఒక మాట అంటాడు, రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత అని. ఎవరైనా రక్షించమని వేడుకుంటే వారు ఎవరు, ఎటువంటి వారు, ఏ స్థితిలో ఉన్నారనేది గమనించకట పని లేకుండా వారిని రక్షించడమే పరమావధిగా నేను ప్రతియుగంలో అవతరిస్తానని చెప్పాడు. అలా చెప్పిన మాట కట్టుబడి ఈనాడు ఈ నెల్లూరు పట్టణంలో జరుగుతున్నటువంటి వెంకటేశ్వర వైభవోత్సవాలలో, విశేషంగా జరుగుతున్న శ్రీనివాస కళ్యాణంలో స్వామి దర్శనమిస్తూ ఉన్నాడు. అర్చక స్వామివారు స్వామివారి దక్షిణ హస్తానికి కంకణధారు నిర్వహించడానికి ముందుగా నవవిధ భక్తి మార్గాలలో శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సత్యం, ఆత్మనివేదనం ఇలా చెప్పేటటువంటి వాటిలో ఐదవది అర్చనా విధానం. అటువంటి అర్చనా విధానం ద్వారా అర్చక స్వామివారు అర్ఘ్యపాద్యాచిన్యాది కైంకర్యాలను స్వామివారికి సమర్పిస్తూ వారు వేడుకున్నది ఒకటే, స్వామి ఎందరెందరో భక్తులు నిన్ను ఆశ్రయించి నిన్ను వేడుకుంటూ ఉన్నారు, వారందరినీ కరుణించవయ్యా అని. స్వామి ఎటువంటి దర్శనాన్ని ఇస్తాడు, నవరత్న ఖచితమై రవిభాసమానమై కనరు కిరీటంబు తలను వెలయ తిరుమణి కస్తూరి తిలకంబు కమనీయ కాంతి నిన్నుదుటను గ్రాలుచుండ కౌస్తుభమణి రత్న గోవింద ృహస్పతి ధ్రువంతయుంద్రశ్చాందరం దేవేశ మహోత్సవే గౌతుకం దేవార్తమాగచ్చదాం దేవసత్వాసమద ప్రసవే అస్మినా బాహుభ్యాం పోష్ణాహస్తామీం ధ్రువంతే రాజావరణా ధ్రువంతేవ బృహస్పతే ధ్రువంతైంద్రశ్చాగ్నిశ్చ రాస్కందారయతాం ధ్రువం తిష్ఠస్వాం గచ్ఛద రక్షమార్తం నమస్వార్తం దక్షర్దక్షరం ప్రపరంగతో వేదే గందగో దష్టాద్వాదశగంధరే ధ్రువంతే రాజావరణ ధ్రువంతే ధ్రువం శ్రీగంజాంబుజంభవాంబుల్లాంబరే గరైరం పుణ్యం రాజావరణ
ಭಗವಂತೇವ ಬೃಹಸ್ಪತೇ ಧ್ರುವಂತಯಂದ್ರಶ್ಚಾಶ್ಚಂದ್ರಾರಯತಾಂ ಮಾಂಗಲ್ಯಧಾರಣ ರಕ್ಷಾಬಂಧನಧಾರಣ ಮಹೋರ್ತ ಸಮಹೋರ್ತ ಮಹಾಂತೋ ನಿಗೃಂಧಂತು ಆದಿಮೂಲಮೇ ಮಾಕು ಅಂಗರಕ್ಷ ಆದಿಮೂಲಮೇ ಮಾಕು ಅಂಗರಕ್ಷ ಸೀತೇವುದೇ ಮಾಕು ಜೀವರಕ್ಷ ಆದಿಮೂಲಮೇ ಮಾಕು ಅಂಗರಕ್ಷ ಸೀತೇವುದೇ ಮಾಕು ಜೀವರಕ್ಷ ಸರ್ವರಕ್ಷ ವೆಂಕಟಾದ್ರಿ ಸರ್ವೇಶ್ವರುಡೇ ಮಾ
మాకు జీవరక్ష ఆది మూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష ఆది మూలమే మాకు అంగరక్ష ఆది మూలమే మాకు అంగరక్ష ఆది మూలమే మాకు అంగరక్ష గోవిందా భగవంతుణ్ణి వేడుకోటంలో ఒక విశేషం చెబుతుంది భాగవత పురాణం. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమున్ నితాంత అపార భూతదయయును తాపసమందార మాకు దయచేయగదే. స్వామి, నీ చరణాలను ఆశ్రయించేటటువంటి భాగ్యము, అదేవిధంగా నిన్ను సేవించే వారితో స్నేహంగా ఉండే భాగ్యము, నిరంతరము కూడా సమస్త ప్రాణికోటి యందు భక్తిభావన విశ్వాసము కలిగి ఉండే భాగ్యాన్ని ఇవ్వమని ఈ ఊరిలో ఏ భక్తులు వేడుకున్నారో స్వామి ఈ రకంగా ఇక్కడ సాక్షాత్కరిస్తున్నాడు. తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోతోంది. ఈ కళ్యాణం లోక కళ్యాణం కావాలని వేడుకుంటూ గోవిందా గోవింద అక్షతాం అక్షత్యాం ఆద్యాం చరుభిః
ಸರ್ವಾಯ ನಮಃ. ಆಗತ್ವಾಂ ವಾಯುವ್ಯಾದಗ್ನೇಯಾಂತಂ ಪ್ರಜಾಪತೇ ಸ್ವಾಹ, ನೈಋತ್ಯಾ ಈಶಾನಾಂತಂ ಇಂದ್ರಾಯ ಸ್ವಾಹ, ಅಗ್ನಯೇ ಸ್ವಾಹ, ಸೋಮಾಯ ಸ್ವಾಹ, ಅಗ್ನಿಸೋಮಾಭ್ಯಾಗ ಸ್ವಾಹ, ಪ್ರಜಾಪತೇ ಸ್ವಾಹ, ಇಂದ್ರಾಯ ಸ್ವಾಹ, ವಸಭ್ಯ ಸ್ವಾಹ, ಪರಭ್ಯ ಸ್ವಾಹ, ರುದ್ರೇಭ್ಯ ಸ್ವಾಹ, ಅವ ಉಪ ಸ್ಮೃಶ್ಯ ಓಂ ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣವೇ ಸ್ವಾಹ, ಪರಸ್ಪರೇ ಸ್ವಾಹ, ಮಿತ್ರಾಯ ಸ್ವಾಹ, ವರುಣಾಯ ಸ್ವಾಹ, ಆದಿತ್ಯೇಭ್ಯ ಸ್ವಾಹ, ಅಶ್ವಭ್ಯಾಂ ಸ್ವಾಹ, ಉಷ್ಣೈ ಸ್ವಾಹ, ಕಕ್ಷಾಯ ಸ್ವಾಹ, ಕಕ್ಷಸೋಮಾಯ ಸ್ವಾಹ, ಔವಾಸಿಜ್ಞಾಯ ಸ್ವಾಹ, ಸರ್ವದೇವೇಭ್ಯ ಸ್ವಾಹ, ಧನ್ಯಾವಿಹಾರ್ಯ ಸರ್ವ ಸಾಗತ್ವಾಂ ಗೃಹೇತ್ವಾ ಪರಮಿಗಾರ್ಯ ಓಂ ಭೋ ಸ್ವಾಹ, ಓಂ ಭವ ಸ್ವಾಹ, ಓಂ ಸ್ವ ಸ್ವಾಹ, ಓಂ ಭೂರ್ಭುವಃ ಸ್ವಃ ಸ್ವಾಹ, ಅಗ್ನೇರ್ಮಕಸ್ತಾಃ ಪರಮದೇರ್ಮಕಸ್ತಾಃ ಸರಸ್ವತೇರ್ಮಕಸ್ತಾಃ ತದ್ವದಪ್ರಾಸಾವೇ ಅಸರೇವ ದೇವಸ್ಯ ಭಗವತೋ ನಾರಾಯಣಸ್ಯ ಶ್ರೇಕ್ಪದೇ ಪ್ರಜೋತ್ತಮಸ್ಯ ಮದಗ್ರಾಂಡಗೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡನಾಯಕಸ್ಯ ಶ್ರೀಭೋಮೀಳಾಸಮೇತಸ್ಯ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸಸ್ವಾಮಿನಃ ವೈವಾಹಿಕೋಸ್ತವಕರ್ಮಾಂಗಂ ಆಘಾರ ಮಧ್ಯೆ ಮಂತ್ರಲೋಪೇ ಕ್ರಿಯಾಲೋಪೇ ನಿಯಮಲೋಪೇ ದ್ರವ್ಯಲೋಪೇ ನುನಾ ದೋಷಾದಿ ಸರ್ವದೋಷ ಪ್ರಾಯಶ್ಚಿತ್ತಾರ್ಥಂ ಅಥೋ ದೇವಾನ್ ವೈಷ್ಣವ ಭೋಷೇ ಐದೇ ಮನಸ್ವಾ ನಮದೇ ಮನಸ್ವಾ ಸರಸ್ಯ ಮನಸ್ವಾ ದೇ ಸಮುದ ಪ್ರಸೋವಾ ದೇವಾ ವಂದು ನಾಯತೋ ವಿಷ್ಣುರ್ ವಿಜಯ ಕ್ರಮೇ ಪೃಥಿವ್ಯಾ ಸಪ್ತ ಧಾಮ ಭೀಹ ಇದಂ ವಿಷ್ಣುರ್ ವಿಜಯ ಕ್ರಮೇ ಕ್ರೇಧಾನಿ ದಧೇ ಪದಂ ಸಮೋ ನಮಸ್ಯ ಭಾಗಂ ಸುರೇ ಸ್ವಾಹ ತ್ರೇಣಿ ಪದಾ ವಿಚಕ್ರಮೇ ವಿಷ್ಣುರ್ಗೋಪಾದಾಭ್ಯ ತದೋ ಧರ್ಮಾಣಿ ಧಾರಯನ್ ಸ್ವಾಹ ವಿಷ್ಣಾ ಕರ್ಮಾಣಿ ವಶ್ಯ ದಯತಾ ವ್ರತಾಣಿ ವಸ್ಪಸೇ ಇಂದ್ರಸ್ಯ ಯಜ್ಞಃ ಸಖಾ ಸ್ವಾಹ ತದ್ನಿಷ್ಟಾ ಪರಮಂ ಪದಗಂ ತದಾ ವಶ್ಯಂತಿ ಗೋರಯಃ ದೇವ ಚಕ್ಷುರಾ ತದಗ್ ಸ್ವಾಹ ತದ್ವಿಪ್ರಾಸೋ ವಿಮನ್ಯಮೋ ಜಾಗೃವಾಗಂ ಸಹಸ್ರವಿಂಧನೇ ವಿಷ್ಣಾಯ ಪರಮಂ ಪದಗ್ರ ಸ್ವಾಹ ಓಂ ಭೋ ಸ್ವಾಹ ಓಂ ಭವ ಸ್ವಾಹ ಓಂ ಸವ ಸ್ವಾಹ ಓಂ ಭೋರ್ಭವ ಸುವ ಸ್ವಾಹ ಅಜದೇ ರಮಕಸ್ತಾಹ ಹರಮದೇ ರಮಕಸ್ತಾಹ ಸರಸದೇ ರಮಕಸ್ತಾಹ ದೇವ ಸವಿತ ಪ್ರಾಸಾಮಿ ಲಕ್ಷ್ಮೀಂ ಕ್ಷೀರ ಸಮುದ್ರರಾಜತನಯ ಲಕ್ಷ್ಮೀಂ ಕ್ಷೀರ ಸಮುದ್ರರಾಜತನಯ ಶ್ರೀರಂಗಧಾಮೇಶ್ವರಿ ದಾಸೀಭೂತ ಸಮಸ್ತ ದೇವ ವನಿತಾ ಲೋಕೈಕ ದೀಪಾಂಕುರ ಶ್ರೀಮಲ್ಮಂದ ಕಟಾಕ್ಷ ಲಬ್ಧ ವಿಭವದ್ ಬ್ರಹ್ಮೇಂದ್ರ ಗಂಗಾಧರ ತ್ವಾಂ ತ್ರೈಲೋಕ್ಯ ಕುಟುಂಬಿನಿ ಸದಸಿ ಜಾ ವಂದೇ ಮುಕುಂದ ಪ್ರಿಯ ಬೊಚ್ಚಲು ಅಲ ಮೇಲು ಮಂಗ ಬೊಚ್ಚಲು ಅಲ ಮೇಲು ಮಂಗ ಈ ಪಸಲ ಕಡೆಯಾಲ ಪಡತಿ ಚಲೋಂಗ ಬೊಚ್ಚನು ಅಲ ಬೊಚ್ಚನು ಅಲ ಮೇಲು ಮಂಗಾಯಿ ಬಸಲ
కరియాల పడతి చెలవుగా వచ్చెను అలమేలు మంగ మేలు పచ్చల కరియాల పడతి చెలవుగా వచ్చెను అలమేలు మంగ రౌబాది సతులెల్ల చేరి ఎదుట గంభీర గతులను వచ్చెను అలమేలు మంగ పచ్చల కడియాల పడతి చెలవుగా వచ్చెను అలమేలు మంగ పచ్చల కడియాల పడతి చెలవుగా వచ్చెను అలమేలు మంగ వచ్చెను అలమేలు జగటపు జనవుల జాజరా జగటపు జనవుల జాజరా సగినల మంటపు జాజరా జాజరా
చల్లే రతివలు జాజరా, చల్లే రతివలు జాజరా, జగడ పుజనవుల జాజరా, సగిన రమాదపు జాజరా, జగడ పుజనవుల జాజరా. సంకల్పం సత్సంకల్పమై శుభ సంకల్పం అవుతూ ఉంటుంది. అటువంటి సంకల్పాన్ని అర్చక స్వామి వారు భక్త సంకల్పం అనేటటువంటి రూపంతో మనందరి చేత పలికిస్తారు. వారు చెప్పినట్టుగా పలుకుదాం. అలా పలకటం వలన భగవంతుడి అనుగ్రహం ఉంటుందని భావిద్దాం. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద. భక్తులందరూ వారి వారి గోత్రనామాలతో స్వామివారి కళ్యాణోత్సవ సంకల్పం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేటటువంటి మంత్రాలన్నీ మీరు తిరిగి అదే విధంగా పలకవలసింది. శ్రౌత శ్రౌత, స్మార్త స్మార్త, ఆదికం కర్మ ఆదికం కర్మ, నిఖిలం నిఖిలం, ఏన సూత్రితం ఏన సూత్రితం, తస్మై తస్మై, సమస్త సమస్త, వేదార్థ వేదార్థ, విధే విధే, శ్రీ విఘ్నసే నమః శ్రీ విఘ్నసే నమః, యస్య యస్య ద్విరద వక్రాజ్యాః ద్విరద వక్రాజ్యాః, పారిషద్యాః పారిషద్యాః, పరస్సతం పరస్సతం, విఘ్నం విఘ్నం, నిఘ్నంతి నిఘ్నంతి, సతతం సతతం, విశ్వక్సేనం విశ్వక్సేనం, తమాశ్రయే తమాశ్రయే, శ్రీ గోవింద గోవింద గోవింద, శ్రీ గోవింద గోవింద గోవింద, శ్రీ మహావిష్ణోరాజ్ఞయ శ్రీ మహావిష్ణోరాజ్ఞయ, ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య, అద్య బ్రహ్మణః అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్ధే ద్వితీయ పరార్ధే, శ్రీ శ్వేతవరాహ కల్పే శ్రీ శ్వేతవరాహ కల్పే, వైవస్వత వైవస్వత, మన్వంతరే మన్వంతరే, కలియుగే కలియుగే, ప్రథమ పాదే ప్రథమ పాదే, జంబూద్వీపే జంబూద్వీపే, భరతవర్షే భరతవర్షే, భరతఖండే భరతఖండే, మేరోహో మేరోహో, దక్షిణ పార్శ్వే దక్షిణే పార్శ్వే, శ్రీరంగస్య
ఉత్తర దేశే ఉత్తర దేశే కృష్ణా కావేరీణం కృష్ణా కావేరీణం మధ్యదేశే పెన్నా నదీ తీరే సింహపురి పట్టణే సింహపురి పట్టణే శ్రీనివాస స్వామి శ్రీనివాస స్వామి దివ్య దివ్య సన్నిధౌ సన్నిధౌ అస్మిన్ అస్మిన్ వర్తమానేన వర్తమానేన వ్యవహారిక వ్యవహారికే ప్రభవాది ప్రభవాది షష్టి షష్టి సంవత్సరాణం సంవత్సరాణం మధ్యే మధ్యే మన్మథనామ సంవత్సరే మన్మథనామ సంవత్సరే ఉత్తరాయణే దక్షిణాయణే దక్షిణాయణే శ్రావణమాసే శుక్లపక్షే శుక్లపక్షే ప్రథమ్యాం ప్రథమ్యాం శుభతిథౌ శుభతిథౌ స్థిరవాసరయుక్త స్థిరవాసరయుక్త మఖానక్షత్రయుక్తాయం మఖానక్షత్రయుక్తాయం నక్షత్ర శుభనక్షత్ర శుభయోగ శుభయోగ శుభకరణ శుభకరణ శుభముహూర్త శుభముహూర్త ఏవం గుణ ఏవం గుణ విశేషణ విశేషణ విశిష్టాయం విశిష్టాయం అస్యాం అస్యాం శుభతిథౌ శుభతిథౌ అస్య దేవదేవస్య అస్య దేవదేవస్య భగవతో భగవతో నారాయణస్య నారాయణస్య శ్రీయప్పతే శ్రీయప్పతే పురుషోత్తమస్య పురుషోత్తమస్య ఏతత్ ఏతత్ శేషాచల నివాసినః శేషాచల నివాసినః శ్రీమత్ శ్రీమత్ అఖిలాండ కోటి అఖిలాండ కోటి బ్రహ్మాండ బ్రహ్మాండ నాయకస్య నాయకస్య శ్రీ శ్రీ భూ భూ నీళ నీళ సమేత సమేత శ్రీనివాస స్వామి శ్రీనివాస స్వామి కళ్యాణోత్సవ కళ్యాణోత్సవ కర్మాంగం కర్మాంగం మమ అనుకోండి మగవాళ్ళు మీ గోత్రము మీ నక్షత్రము మీ పేరు చెప్పుకోవాల్సింది అలాగే మీ ధర్మపత్ని యొక్క నక్షత్రము మీ ధర్మపత్ని యొక్క పేరు చెప్పుకొని మమ ధర్మపత్ని సమేతస్య అనుకుని మీ పిల్లల పేర్లు చెప్పుకొని మీ కోరికలు మనసులో స్వామివారికి విన్నవించుకోవాల్సినది మమ సహ కుటుంబానాం సహ కుటుంబానాం సభాంధవస్య సభాంధవస్య సభ్రాతృకస్య సభ్రాతృకస్య క్షేమస్థైర్య క్షేమస్థైర్య ధైర్య ధైర్య వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయురారోగ్య ఆయురారోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామ్యమోక్ష కామ్యమోక్ష చతుర్విధ చతుర్విధ పురుషార్థ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సత్సంతాన సౌభాగ్య సౌభాగ్య సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ దేశే మమ దేశే అతివృష్టి అతివృష్టి అనావృష్టి అనావృష్టి రాజ్యబాధాది రాజ్యబాధాది సర్వ సర్వ ఉపద్రవ ఉపద్రవ నివారణార్థం నివారణార్థం స్వస్థర్థం శాంత్యర్థం శాంత్యర్థం మమ మమ ఇష్ట ఇష్ట కామ్యార్థ కామ్యార్థ సిద్ధ్యర్థం ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సత్సంతాన సౌభాగ్య సౌభాగ్య సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం లోకక్షేమార్థం లోకక్షేమార్థం శ్రీ వైఖానస శ్రీ వైఖానస భగవత్ శాస్త్ర భగవత్ శాస్త్ర మార్గేణ మార్గేణ కళ్యాణోత్సవం కళ్యాణోత్సవం ఆచార్య ముఖేణ ఆచార్య ముఖేణ అహం కారయిష్యే కారయిష్యే సర్వం సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు శ్రీనివాసార్పణమస్తు యం మధురో మధవ్యం పరో మందాద్యం వేర్యం యన్ మధురో మధవ్యేన పరో మందాద్యేన వేర్యేణ రాష్ట్రవత్యాచార్యోగం ఆపత్పాదావలేతరే ప్రసందన్నాశయంతు మే అస్మిన్ కులే బ్రహ్మవర్గస్య దానే యోగే యోగే దవస్త్రం వాదే వాదే హవామహే సకారీంద్రమూతయే కన్యార విష్ణుబంధుర రాష్ట్రపత్యాచార్యోదం
ఆశాస్తేయం యజమానోసౌ ఆయురాశాస్తే సుప్రజాస్త్వమాశాస్తే సజారవనస్యామాశాస్తే ఉత్తరాం దేవయజ్ఞమాశాస్తే విష్కరణమాశాస్తే దివ్యంధామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే యజనేన హవిషాశాస్తే సదస్యాత్ తదస్మై దేవానా సంతాం త్వష్ట్వా జాయావజనయత్వష్టాస్తే త్వాంపతిం కష్టాసహస్రమాయోగం దీర్ఘమాయకృణాతువాన్ సుమంగళేరియం మధురిమాగం సమేత పశ్యత సౌభాగ్యమస్యే దత్వా యాథాస్తం విపరేత ఇమాన్ త్వమింద్రమేడ్వత్సు పుత్రాగం సుభగాన్ కురు దశాస్యాముత్రానాథేహి ృణాహీ ఘతవతే సవితరాధిపత్యే రాజానాయుస్తంభోర పృథివ్యా ప్రధానస్తవంద రోచమాన శోభన శోభమాన తదుపరి కన్యాదాన కైంకర్యం జరగబోతూ ఉన్నది. స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ వీక్షించాం. ఆ తర్వాత జరిగేటటువంటి కైంకర్యం కన్యాదాన కైంకర్యం. అర్చక స్వాములు కైంకర్య పరులుగా, అన్నమయ్య వంశీకులు కన్యాదాతులుగా ఇక్కడ జరుగుతున్నటువంటి కన్యాదాన కైంకర్యం, గృహస్థాశ్రమంలో అనేకానేక దానాలు చేస్తూ ఉంటాం. అందులో కన్యాదానం చాలా విశేషమైనటువంటిది. అటువంటి కన్యాదానాన్ని మనం ఈ రోజున నెల్లూరు పట్టణంలో వెంకటేశ్వర వైభవాలలో జరిగేటటువంటి శ్రీనివాస కళ్యాణంలో విశేషంగా మనం వీక్షిస్తూ ఉన్నాం. అన్నదానం మహాదానం అన్నారు, విద్యాదానం మహత్తరం అన్నారు. ఈ రెండింటినీ మించినది కన్యాదానంగా చెప్పబడుతుంది. అటువంటి కన్యాదాన కైంకర్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. మహాసంకల్పాన్ని పఠించబోతూ ఉన్నారు అర్చక స్వాములు. శ్రవణానందం విశేషమైనటువంటిది, శ్రవణానందంగా విందాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. గోవిందాన్ని పిలిస్తే స్వామి ఆనందపడతాడు. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీవారి అమ్మవారి గోత్ర ప్రౌఢులతో కూడినటువంటి వైభవాన్ని మనం వినబోతు ఉన్నాం. శ్రౌత స్మార్తాది కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదేవి గణసే నమః. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘ్నో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యస్య ద్విరద వక్రాధ్య పారిషధ్య పరోసతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. అథ భగవతో మహాపురుషస్య అస్య శ్రీమదాది నారాయణస్య అచంచాత్మిక పరమితశక్య భ్రీమాణస్య మహాచలౌకస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యా తేజో వాయువ్యాకాశ అహంకార మహత వ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే
ఆధార శక్తి శ్రీ వరాహ కూర్మానంత అష్ట దిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల ప్రతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్యానాం అధోభాగే మహానాళాయమానస్య పనిరాజస్య శేషస్య సహస్రపనామని మండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్ట దిక్తండి సుండాతండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి గంధవతి అలకావతి యశోవతి అష్టదేవపురి విరాజితే ఇంద్రాగ్నియమని ఋతువరుణవాయు కుబేరీశానాఖ్య అష్టలోక పల్లక పలికి పాలితే లోకాలోక చలవలయితే లవణేక్షు సురాసర్పిత దిక్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూ ప్లక్ష కృష క్రౌంచ శాఖశర్మలు పుష్కరాఖ్య నవద్వీప దీపితే మహేంద్రమలయ సఖ్యాశక్తి మద్రక్ష దింద్య పారియాత్రాఖ్య సప్తవాల్ పర్వత విరాజితే భారత కింపురుష హరిలావత భద్రాచల కేతుకుమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవర్షానాం మధ్య భరతవర్షే ఇంద్రక సేరు తామ్ర గభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్య భరతఖండే మహాసరోరుహాకార పంచాశత్ కోటి యోజీర్ణ విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయ పూర్వదిగ్భాగే కృష్ణాకావ్యరిణాం మధ్యదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం నరకాది ఉత్తీర్య ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యైతి చతుర్విధ మోక్ష ఫలసిత్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం కోటి చాతుర్లక్ష ప్రమాణేన దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ వికనస సూత్ర ప్రకారేణ మరీచుక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదాన బల ప్రాప్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర నందకాఖ్య గదాధరస్య శ్రీమహా వైకుంఠ నాయకస్య శ్రీమద్ వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగేన స బారహస్పత్య భారద్వాజ ప్రయారణ ప్రవరాండ భారద్వాజ స గోత్రోద్భవస్య పంచమేన ప్రవర్తమానస్య అర్చావతారద ప్రద్యుమ్నావతారస్య భగవద పరమాసుదేవస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మదానత్రే ఆంగేన స బారహస్పత్య భారద్వాజ త్రయారణ ప్రవరాండు భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయాధివసాత్ ఉత్పత్తిదావతారస్య సంకర్షణావతారస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మ పౌత్రాయ ఆంగేన స బారహస్పత్య భారద్వాజ త్రయారణ ప్రవరాళ్ళు భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాదమగన మరీచి విరాజిత పాదారవిందస్య అర్చావతారద ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగేన స బారహస్పత్య భారద్వాజ త్రయారణ ప్రవరాళ్ళు భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకేయూర్హార్థ్యాభరణ పోషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్య బాల్యోపశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణకరణ వాహన రూఢాయ అచింత్యా స్వభావలావణ్య నిత్య యవ్వన తేజోరత్నాకరాయ సకల సాగాధ్యాయినో అకల గోత్ర పవిత్రాయ శబళ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్వద సమాత్మన స్తోత్రోద్భవస్య సకల వేద శాఖాధ్యాయిని ఈశ్వర విశ్వంబర సౌభాగ్య శ్రీవత్స శ్రీనిధి పంచారణ ప్రవరాన్నత
శ్రీవత్సస గోత్రోద్భవీ సర్వాలంకారవతీ సురాంగనాథ సంసేవిత పదారవింద శ్రీ మహావిష్ణు వక్షస్థల నివాసినీ ఆనందగణాత్మికా మూల ప్రకృతి రూపాం ఉత్తర పల్గొని నక్షత్రే కన్యారాసు జాతాయాం అయోనిజాం రమాం శ్రీదేవి నామ్నీం కన్యాం ప్రణీత్వమే దాస్యామి కాశ్యపావస్తార నైత్రవ త్రారట ప్రవరాన్వద కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనాథ సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు అత్యంత మనోహరీ అత్యంత సౌందర్యవతీ ఓ శ్యామలాంగీ రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం ఇమాం భూదేవి నామ్నీం కన్యాం ప్రణీత్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణే ఘోషితాం దాస్యామిష్టమే దుఃఖం బ్రహ్మలోకే దేశయాః ధృవంతే రాజా వరదా ధృవంతే బృహస్పతిః ధృవంత ఇంద్రస్యాగ్రస్య దాస్యందారేతాం ధృవం కన్యాదార ముహూర్తస్తమహూర్తో మహాంతో నిగృహంతో స్తమహూర్తోస్తు భక్తులందరూ కూడా భక్తి భావనతో మాంగళ్యాలను దర్చుకుంటూ దర్శించుకుంటూ వారి వారి స్థలాల్లో కూర్చోవలసిందిగా కోరటం జరుగుతుంది. మాంగళ్య ధారణ తర్వాత అనేక కార్యక్రమాలు హోమ కైంకర్యాలు నిర్వహించబడతాయి. ఆ తర్వాత అక్షతారోపణం ఉంటుంది. ఇవన్నీ కూడా చూచి సావధానంగా స్వామి కటాక్షాన్ని పొందటానికి విశేషమైంది మాంగళ్య పూజ. అటువంటి మాంగళ్య పూజను దానితో పాటు ప్రతి ఒక్క భక్తునికి కూడా అర్చక స్వాముల వారు మాంగళ్య దర్శనం కావిస్తూ ఉన్నారు. మాంగళ్యాలను దర్శించుకోవటం మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందటమే విశేషం. అందున విశేషించి ఈ రోజే శ్రావణ మాసం ప్రారంభమైంది. స్వామివారికి ఇష్టమైనటువంటి శనివారం, అమ్మవారికి ఇష్టమైనటువంటి శ్రావణ మాసం, ఈ రెండు వచ్చినటువంటి సందర్భంలో ప్రతి ఒక్క భక్తులు కూడా ఆ మాంగళ్యాలు దర్శించుకుని చేతులు జోడించి నమస్కరిస్తూ లక్ష్మీ రమణ గోవింద గోవింద ధాత్రీరమణ గోవింద గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనుగ్రహం కావాలంటే ఈ గోవిందనామం ఒకటే ఈ కలియుగంలో శాశ్వతమైనదిగా చెప్పబడుతుంది. అందుకని గోవిందుని వేడుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద మాంగళ్యాలను భక్తితో దర్శిద్దాం. మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం. ఈ కళ్యాణోత్సవము ప్రతి ఒక్క భక్తునికి సకల శుభదాయకమై శ్రేయదాయకమై ఆనందదాయకమై వెలుగొందల్ అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీ శ్రీయం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతాం కాం సోస్మితాం హిరణ్యప్రాగారమాద్రాం జ్వలంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం శరణమహం ప్రవధ్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తమసాధిజాతా వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః తస్య ఫలాని తమసానుబంధు భాయాంతరాయాస్య బాహ్యా లక్ష్మీః ఉపైతమాం దేవసఖ్యే తిష్ఠమణినా సహ ప్రాణప్రోదాస్
ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूदिमसवृद्धिङ्ग सर्वान्निर्मुदमे गृहात् दन्धद्वारान्तराधर्षान् नित्यमुष्टाङ्गवेषणीन् ईश्वरेवं सर्वभूतानां ताभिहोमक्वये श्रियम् मनसत्कामवाकोदिर्वाचः सत्यवधीमहे पशूनां भूभवन्नस्य वयश्रेश्रयकाम्यः कर्तव्येन प्रजा भोगाभिसम्भवकर्तवान् श्रियं भासये कुले मातरं पद्मभागे आश्रितवसे गृहे निजदेवे मातरं श्रियं भासये कुले आर्द्रायकरणे यस्मिं पिङ्गलां पद्मभागे चन्द्रां हिरण्मयीं लक्ष्मीं गणवेदभावः आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेमभालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मी जातवेदो भावः तां महावः जातवेदो लक्ष्मीमनवगामिनी यस्यां हिरण्यं प्रभो गङ्गामदास्योऽश्वभिन्देयं मरुदानः महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि कर्णो लक्ष्मी प्रचोदयात् धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि धनुर्धरा प्रचोदयात् सुमङ्गलेऽयं वदारुभागं सरे तपस्यताम् ङ्गवेदस्तभद्रागम् शुभगां गुरो दशाम् पुत्रादे पदमेजाजन्द्रुणा ङ्गल्यं मङ्गल्यं पन्तुरादेनोकरक्षणहेतु अन्ते भक्तामि शुभगे अन्तेव शरदां सदं देवेशस्य महोत्सवे कविदकं देवार्थमागच्छताम् आशीर्वादमहं करोमि विदकं सद्ब्रह्मगोचात्मजम् माङ्गल्यं तन्तुनादेन जगत्येव न हेतुरे अन्ते भक्तामि शुभगे अन्तेव शरदां सदा माङ्गल्यदारणमहोर्तमहोर्तो महान्तो निगृह्णन्तो समहोर्तोऽस्तु కర్పూర నీరాజనం జరగబోతూ ఉన్నది. నమస్కారం చేసుకుంటూ వీక్షిద్దాం ఆనంద కర్పూర నీరాజనం. అదేవిధంగా అమ్మవారికి కూడా నీరాజన సమర్పణ గావిస్తూ ఉన్నారు అత్తిక స్వాముల వారు. లక్ష్మీ సవిప్రమాలోక సుప్రభు విప్రమ చచ్చుసే చచ్చుసే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. కర్పూర నీరాజన వీక్షణం ఆనందదాయకం. స్వామివారికి అదేవిధంగా అమ్మవార్లకు కూడా నీరాజన సమర్పణ జరుగుతూ ఉన్నది. గోవిందనామం చెబుతూ వేడుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ప్రతి ఒక్క భక్తునికి కూడా నీరాజన దర్శనం కలిగిస్తున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద, శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద. భక్తులారా చేతులు తొడించి నమస్కరిస్తూ నీరాజనం అందుకుందాం. గోవింద.
గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆనంద కర్పూర నీరాజన వీక్షణం ఆనందదాయకం గోవిందనామం పరమానంద భరితం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును కలకాలము నిత్య కళ్యాణము 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 ఫలాలు నీకు అతనికే తగును కలకాలము నీచ కళ్యాణము 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 దయచేసి భక్తులకందరికీ విజ్ఞప్తి, గ్యాలరీలో ఉన్న వాళ్ళు దయచేసి కూర్చోవాలి. ఈ లైన్ నడుస్తుంది, ఇబ్బంది అవుతుంది, మీరు లైన్ లేక లాలేరు. తర్వాత కళ్యాణోత్సవం ఇంకా చాలాసేపు ఉంది, ఇంకా పావు గంట 20 నిమిషాలు ఉంది. గ్యాలరీలో ఉన్నటువంటి భక్తులు దయచేసి కూర్చోవాలి. అందరికీ దర్శనమైనంత వరకు ఇలాగే ఉంటుంది. గ్యాలరీలో ఉన్నటువంటి భక్తులంతా దయచేసి కూర్చోవాలి. శ్రీవారి సేవకులందరూ ఎక్కడెక్కడ గ్యాలరీలో కూర్చున్నట్లు చేయండి. మంగళసూత్ర ధారణ అయింది, దాని తర్వాత కూడా కళ్యాణం ఇంకా చాలా ఘట్టాలు ఉన్నాయి. దయచేసి గ్యాలరీలో ఉన్న వాళ్ళు కూర్చోవాలి. మీరు మీరు క్యూ లైన్ లేక రావడానికి ఇబ్బంది. స్వామి వామనుడని వామనయనవో నీవు వామనుడని వామనయనవో నీవు ప్రేమపు మీరిద్దరికి పేరు బలమొకటి కళ్యాణము కళ్యాణము
ఒకటి కళ్యాణము లక్ష్మీరమణ గోవింద. ఇప్పుడు వీక్షించబోయేది గోదాదేవి స్వప్న వృత్తాంతంగా చెప్పబడే వారణమాయిరం. వారణమాయిరం అంటే 1000 ఏనుగులతో స్వామివారు తరలివచ్చి తనను వివాహమాడినట్టుగా గోదాదేవి కలలో దర్శించి ఆ కలను ఇలలో నిజం చేసుకోవటానికి చేసినటువంటి కైంకర్యం వారణమాయిరం. అటువంటి ఆ వారణమాయిరాన్ని పఠిస్తారు. అది వింటూ పూర్ణ ఫలంగా పిలువబడే నారికేళ ఫలాలను కదిలిస్తూ చేసేటటువంటి కైంకర్యం. ఆ నారికేళ ఫలంలోకి జలమెలా వచ్చిందో మనలో భక్తి అలా కలిగి దీన్ని వీక్షిద్దాం. గోవింద అంటూ గోవింద గోవింద్రవణం వందే రమ్మజామాదరముని లక్ష్మీనాథ ప్రణదాత్మినిజమల్లినాల్మరమేల్వయల్వయందీరాడకే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
పుష్పమాలా పరివర్తనం. స్వామివారికి అమ్మవారికి పరస్పరము పూలమాలను సమర్పించేటటువంటి కైంకర్యం. పుష్పాలంటే స్వామికి ఎంతో ఇష్టం. ఒక పుష్పాన్ని స్వామి పాదాల వెంట అత్యంత సమర్పిస్తే అది ఆనందంగా అనుగ్రహించి స్వామి మనందరినీ కటాక్షిస్తాడు. అటువంటి స్వామివారికి పుష్పమాలను సమర్పించి ఆ పుష్పమాలను స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి అమ్మవారికి అలంకరింపజేస్తున్నారు అర్చక స్వాముల వారు. ఒక పుష్పం వికసిత సౌరభం, ఒక పుష్పం ఆనందదాయకమైనటువంటి సుగంధ ఫలితం, ఒక పుష్పం స్వామివారికి అమ్మవారికి సమర్పించినప్పుడు కలిగేది ఆనందం. కళ్యాణోత్సవంలో విశేషంగా జరిగేటటువంటిది పుష్పమాల పరివర్తనము. ఒకరికి అలంకరించిన పుష్పమాలను మరొకరికి సమర్పించడంలో విశేషం. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఆనందంగా కుటుంబ జీవనాన్ని కొనసాగిస్తే ఆ కుటుంబ జీవనం సుఖ సంతోషాలతో ఉంటుందని స్వామివారు ఈ నెల్లూరు పట్టణంలో జరిగేటటువంటి వెంకటేశ్వర వైభవాలలో విశేషమైనటువంటి శ్రీనివాస కళ్యాణం ద్వారా మనందరికీ తెలియజెబుతూ ఉన్నారు. పుష్పమాల పరివర్తన ద్వారా భక్తులారా, దీని తర్వాత విశేషమైన తలంబ్రాల కార్యక్రమం. అక్షతారోపణం చాలా విశేషమైనది, మనకు ఆనందాన్ని కలిగించేది, మన ఇంత సకల శుభాలు కలిగించేది, చేకూర్చేది. తలంబ్రాల కార్యక్రమం ఉంటుంది. అమ్మవారు స్వామివారు ఒక చింతనే వేయించేసి ఆ అక్షతారోపణం నిర్వర్తించుకునేది కూడా మనం వీక్షిద్దాం.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. స్వామివారు అమ్మవారు ఒకే వేదికపై మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అక్షతారోపణ కార్యక్రమం కలంబరాలని చెప్పుకుంటూ అటు కార్యక్రమాన్ని వీక్షిస్తాం. ఓం స్వస్తి నో మిమీతామశ్వినామగస్వస్తి దేవ్యదీతిరనర్వణాః స్వస్తి పూషా అసూరోదధాతున స్వస్తి ద్యావా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుముపబ్రవామహై సోమం స్వస్తి భువనస్య యస్పతిః స్వస్తయాదిత్యాః దేవానో దేవాంతుర్భవ స్వస్తయే స్వస్తి నో రుద్ర పాత్రం భాసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి మధ్యే రేవతీ స్వస్తి నయింద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అరిరే కృధి స్వస్తి బంధా మనోచరేమ సూర్యా చంద్రమసావ పునర్దృతాజ్ఞాతా జానతా సంకామేమహి స్వస్తయనంతార్క్షమనిష్టరే మిర్మహద్భూతం వాయసం దేవతానాం. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోధర గోవింద దశరథనందన గోవింద దశముఖమందన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియనే గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీనాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయత హరి గోవింద మధ్యావతార గోవింద శంఖ చక్రధర గోవింద చాంగ గదాధర గోవింద విరజా తిరస్త గోవింద విరోధి మర్దన గోవింద
నందన గోవింద గోవింద గరి గోవింద గోకుల నందన గోవింద గోవింద అందరూ చేతులు పైకెత్తి గోవింద గ్రామ ధర గోవింద సహస్ర నామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద భక్త రక్షక గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇహరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద కళ్యాణ వెంకటేశ గోవింద లక్ష్మీరమణ గోవింద గోవింద అందరూ చేతులు పైకెత్తి ఏడుకొండవాడ గోవింద గోవింద తాండవ గోవింద గోవింద అనాథ రక్షక గోవింద గోవింద శ్రీనివాస వరద గోవింద గోవింద భక్త వక్షల గోవింద గోవింద స్వాతంత్రాయ పరాయణ గోవింద గోవింద నిర్మలాకార గోవింద గోవింద నిత్య నిర్మల గోవింద గోవింద అన్నమాచార్య వరద గోవింద గోవింద శ్రీనివాస వరద గోవింద గోవింద వెంకటేశ వరద గోవింద గోవింద అందరూ చేతులు పైకెత్తి ఒక్కసారి గోవింద గోవింద వినపల్ల గోవింద గోవింద గట్టిగా గోవింద 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 చేతులు పైకెత్తి గోవింద గోవింద వినపల్ల గోవింద 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 చేతులు పైకెత్తి గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద నక్షత్రార్థన సమర్పించి భక్తులందరికీ దర్శింపజేస్తూ ఉన్నారు. చేతులు జోడించి నమస్కరిస్తూ గోవింద అని వేడుకుంటూ ఆరతిని దర్శిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద శ్రీనివాస వరద గోవింద గోవింద అందరూ చేతులు పైకెత్తి గోవింద 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 గో
గోవింద వెంకటేశవర్ధ గోవింద నిత్య నిర్మల గోవింద శ్రీనివాసవర్ధ గోవింద స్వామి ఒక్కసారి మనసారా చేతులు పైకెత్తి గోవింద వినపడలేదు గట్టిగా భక్తులందరూ చేతులు ఒక్కసారి పైకెత్తాలి గోవింద ఇంకా చాలా మంది భక్తులు చేతులు పైకెత్తలేదు గోవింద 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 వెంకటేశవర్ధ గోవింద గోవింద శ్రీనివాసవర్ధ గోవింద గోవింద నిత్య నిర్మల గోవింద గోవింద శ్రీనివాస గోవింద 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 గట్టిగా గట్టిగా గోవింద 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 పరిపూర్ణమైన గోవింద స్వామికి నమస్కారం గోవింద గోవింద అన్నమాచార్య వర్ధ గోవింద వెంకటేశవర్ధ గోవింద 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 దీన్ని తదుపరి ఆనంద కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు స్వామివారికి అమ్మవారికి కూడా కర్పూర చేతులు పైకెత్తే గోవింద 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 గట్టిగా గట్టిగా భక్తులందరూ చేతులు పైకెత్తాలండి గోవింద 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 కళ్యాణోత్సవ సమయంలో మార్పుతున్నారు స్వామివారికి వేదిక మీద ఉన్నటువంటి వారికి అందరికీ విన్నపం ఈ లైన్ దాటి ఎవరు రావద్దు ఆ లైన్ దాటి ఎవరు రావద్దు